ఈరోజు పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీమతి యశస్విని జాన్సీ రెడ్డి గారి కోడల్ని ఇక్కడి అసెంబ్లీ అభ్యర్థిగా నియమిస్తే ఇయాల చీమ పుట్టలో నుంచి చీమలు వచ్చినట్టుగా బారులు తీరి వేలాది మంది ఆడబిడ్డలు యువకులు సోదరులు ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, 2018లో నేను అనుకున్న ఈ ఊసరవెల్లి దయాకరరావును ఓడించాలని, కానీ ఆ ఎల్ల నా గురి కొంచెం తప్పింది. ఇవాళ ఈ వేలాది మంది ఇక్కడికి వచ్చి యశస్విని ఆశీర్వదించడానికి వచ్చిన మిమ్మల్ని చూసిన తర్వాత 2023లో ఊసరవెల్లి దయాకరరావును ఓడించి పాత రేస్తారనే నమ్మకం నాకు సంపూర్ణంగా కలిగింది. మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. మిత్రులారా, ఈ పాలకుర్తికి ఒక చరిత్ర ఉన్నది. ఈ పాలకుర్తి గడ్డకు, ఈ నేలకు, ఈ గాలికి పౌరుషం ఉన్నది. ఈ గడ్డ మీద నుంచే ధరల గడీల పెత్తనం మీద పోరాటం చేసిన చాకలి ఐలమ్మ స్ఫూర్తి ఉన్నది. ఈ గాలిలో, ఈ మట్టిలో పోరాట పతిమ ఉన్నది. ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మళ్ళొక్కసారి ధరల గడీలను బద్దలు కొట్టడానికి వేలాదిగా మీరందరూ ఇక్కడికి తరలి వచ్చిందని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఇవాళ మీరు ఆలోచన చేయండి, 40 ఏళ్ల కింద డీలర్ గా ఉన్న దయాకర్రావు ఈ రోజు డాలర్ దయాకర్రావు అయిండు. ఆనాడు రేషన్ డీలర్ గా జీవితాన్ని ప్రారంభించిన దయాకర్రావుకు ఇన్ని 100ల ఎకరాల భూములు ఎట్లొచ్చినాయి, అమెరికాల పెట్టుబడులు ఎట్లొచ్చినాయో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ జిల్లాలో 40 సంవత్సరాలు ఏకచిత్రాధిపత్యం చేశాడు. ఈ పాలకుర్తిలో 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇక్కడ పనిచేశాడు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, 5 ఏళ్ళు మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వేలాది మంది సర్పంచులు బిల్లులు రాక దీక్షలు చేస్తుంటే, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఏ ఒక్క రోజైనా సర్పంచుల సంఘాన్ని పిలిచి మీ సమస్యలేంది, మీ సమస్యలు పరిష్కరించడానికి నేను ఉన్నా అని ఏ రోజైనా మాట్లాడినా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ వేలాది మంది సర్పంచులు ముఖ్యంగా లంబాడి తాండాలలో, ఆదివాసీ గూడాలలో ఉండే సర్పంచులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏ సర్పంచులకు బిల్లులు ఇచ్చిన పాపాన బోలే. కానీ ఈ ప్రాంతంలో 360 కోట్ల రూపాయలతో ప్రారంభించిన రిజర్వాయర్ ఇవాళ 700 కోట్లకు పెంచి 250 కోట్లు ఎర్రబల్లి దయాకరరావు దోసుకున్నాడు. ఇవాళ జాన్సమ్మ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. జాన్సీ రాజేందర్ రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు మీ బిడ్డ, వ్యవసాయం నుంచి వచ్చిన కుటుంబం, వ్యవసాయం చేసుకుంటూ డాక్టర్ గా చదివి అమెరికాకు వెళ్లి అక్కడ 1000 కోట్ల రూపాయలు దాంతో పాటు మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన సంపాదించింది ఆయన కొడుకులకు, ఆయన కోడళ్లకు, ఆయన కుటుంబానికో కాదు, ఈ పాలకుర్తి ప్రజలకు పంచి పెట్టాలని. విద్య వైద్యం మీ ప్రాంత పేదోళ్లకు సేవ చేయాలని, ఉన్న ఊరి కోసం, పెరిగిన ప్రజల కోసం, ఆశీర్వదించిన ప్రాంతం కోసం రాజేందర్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. ఇవాళ ఈ ప్రాంతంలో విద్యాలయాలు కానీ, వైద్యం కానీ, ఈ ప్రాంతంలో
ఏమి కావాలన్నా రాజేందర్ రెడ్డి గారి కుటుంబం వాళ్ళ సొంత పైసలతోని సేవలు అందించారు. మరి నేను అడుగుతున్నా ఇయాల ఎర్రపల్లి దయాకరరావు దోసుకుంటే రాజేందర్ రెడ్డి కుటుంబం, జాన్సీ గారి కుటుంబం, యశస్వని గారి కుటుంబం వాళ్ళు దాన ధర్మాలు చేసిండు. దయాకరరావు దందాలు చేస్తే వీళ్ళు పేదల పట్ల దయా దాక్షిణ్యాలతోని వాళ్ళు సంపాదించిన సొమ్ము వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి అమెరికా దేశంలో వాళ్ళు సంపాదించిన డబ్బులతో ఇక్కడి పేదలకు సేవలు అందించారు. ఇయాల వాళ్ళు ఈ ప్రాంతానికి వస్తే ఏయ్ ఉండే ఏయ్ మాట్లాడనియండి, అందరు వినండి, నిదానంగా మళ్ళీ మాట్లాడదు. ఇయాల వాళ్ళు అమెరికా నుంచి ఇక్కడ కాలేజీలు కట్టాలి, ఇక్కడ ఆసుపత్రులు కట్టాలి అని 80 ఎకరాల భూమి కొనుక్కొని ఇక్కడి పేదలకు సేవ చేయాలనుకుంటే 80 ఎకరాలలో 100 పంచాయతీలు వచ్చాడు. మీ సేవ కోసం వాళ్ళు సంపాదనలో నుంచి కొంత ఈ ప్రాంత ప్రజల కోసం అందించాలి అంటే దాని మీద లిటిగేషన్లు పెట్టాడు. ఇవాళ పక్కనే ఆయన 150 ఎకరాల భూమి కొనుక్కున్నాడు. వీళ్ళు సేవ కోసం కొనుక్కుంటే, సేవ చేయాలని భూములు తీసుకుంటే ఆయన దోపిడీ సొమ్ముతోని ఆ పక్కనే 150 ఎకరాలు ఉన్నాడు. ఇవాళ వాళ్ళకు అడ్డం పడ్డాడు. అందుకే జాన్సమ్మ పట్టుదలతోటి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రజల మధ్యలో ఉండి ఈ ప్రజలకు సేవ చేయాలని భారత పౌరసత్వం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే దళారులతోని దయాకరరావు ఆమెకు పౌరసత్వం రాకుండా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇవాళ కుట్ర చేసిండు. కానీ జాన్సీ రెడ్డి గారు వెనక్కి తగ్గలే, ఆలోచన చేసిండ్రు. నన్ను నమ్ముకొని వేలాది మంది కార్యకర్తలు బయటకు వచ్చిండ్రు. ఒకవేళ ఈ యుద్ధం మధ్యలో ఆపితే ఆ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడతాడు, వాళ్ళని వేధిస్తాడు. ఎట్లయినా కార్యకర్తలకు పాలకుర్తి ప్రజలకు అండగా నిలబడాలని తన కోడల్ని చిన్న పిల్లవాడున ఇక్కడికి తీసుకొచ్చి నీకు అండగా ఉండడానికి మిమ్మల్ని అందరినీ తన కుటుంబం అనుకున్నది కాబట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి తన కోడల్ని ఇవాళ ఈ ఎన్నికల్లో పోచి పెట్టింది. పాలకుర్తి ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆలోచన చేయండి, ఈ ఎన్నికలు కానీ పదవులు కానీ వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకురావు, వాళ్ళకి ఎలాంటి ఆదాయాన్ని తెచ్చిపెట్టవు. ఈ ఎన్నికలు ఈ ప్రాంత ప్రజల మేలు కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం తను నమ్ముకున్న ఈ కార్యకర్తల కోసం తను తన తన జీవితంలో చాలా ముఖ్యమైన సమయాన్ని ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వడానికి ముందుకొచ్చింది. అందుకే మిత్రులారా, ఇవాళ ఎర్రబల్లి దయాకరరావు పాపం మండింది. ఇన్నాళ్ళు చేసిన మోసాలకు ఇవాళ ఇక్కడి ప్రజలు సమాధానం చెప్పబోతున్నారు. దయాకరరావు అనేటోడు నమ్మక ద్రోహి, మిత్ర ద్రోహి, నమ్మించి మోసం చేయడంలో దయాకరరావును మించినోడు లేడు. మాకందరికీ తెలుసు, నేను జైలుకి వెళ్ళడానికి దయాకరరావు ద్రోహం చేసిండు, శత్రులతో చేతులు కలిపిండు, కుట్ర చేసిండు. నేను జైల్లో ఉన్నా అంటే దానికి ఎర్రబల్లి దయాకరరావే కారణం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి దయాకరరావు కుట్రలే కారణం. ఆ రోజు శత్రుపక్షాలతో చేరి కుట్రలు చేసి తెలుగుదేశాన్ని దెబ్బతీసిండు. అందుకే ఈ వేదిక మీద నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులకు కూడా నేను పిలుపునిస్తున్నా, మీరందరూ కలిసి రాండి, ఎర్రబల్లి దయాకరరావును బొందబెట్టండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఏ బాబు, ఏయ్ 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 ఆపండి అంటే పిచ్చిలేసిందా, ఏం తల తిరుగుతుందా చెప్తాడు. ఉండండి, ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఈ ప్రాంతానికి పట్టిన శని ఎర్రబల్లి దయాకరరావు. ఇవాళ దయాకరరావును ఓడించాలంటే మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలి, మనమందరం కష్టపడాలి. నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు నేను మాట ఇస్తున్నా, మీ మీద కేసు పెట్టినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మిమ్మల్ని సతాయించాలనుకుంటే నేనుంటా మీకు అండగా, మీకోసం కూతబెట్టి దూరంలో ఉంటా. ఎవరు భయపడాల్సిన పని లేదు, ఎవరు ఎదరాల్సిన పని లేదు, ఎవరు బెదరాల్సిన పని లేదు. డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, కార్యకర్తల మీద పెట్టిన అక్రమ కేసులన్నిటినీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెట్టిన
అక్రమ కేసులన్నిటిని డిసెంబర్ 9 నాడే ఒక్క కలం పోటుతోని తొలగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. దయకరావు ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, మా కార్యకర్తల మీద బిడ్డ, ఇంతకింత మూల్యం నువ్వు చెల్లించాల్సి వస్తుంది. అక్రమ కేసులతో లేకపోతే లాలూచిలతో వెన్నుపోట్లతో గెలవాలనుకుంటున్నావేమో, నీ వెన్నుపోట్లు సాగవు, నీ కుట్రలు కుతంత్రాలు సాగవు. నువ్వు కాదు, నీ దొర ఎవడైతే ఉన్నాడో ఆ దొరను కూడా ఈ పాలకుర్తి ప్రజలు బొందబెడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ పదే పదే కేసీఆర్ చెప్తున్నాడు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని. నేను అడుగుతున్నా ఇక్కడ రైతుల్ని, 2004లో చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసినప్పుడు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోతున్న మోటార్లను చూసి ఈ తెలంగాణ రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలన్న ఆలోచనతోటి ఆనాడు అక్రమ కేసులతోటి రైతులను అధికారులు వేధిస్తుంటే 2004 ఎల్బి స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటి సంతకం 9 గంటల ఉచిత విద్యుత్తు, రైతుల మీద అక్రమ కేసులు, 1200 కోట్ల రూపాయల బకాయిలను రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంటు పేటెంటే మాది. ఇవాళ 24 గంటల ఉచిత విద్యుత్తునిచ్చే బాధ్యత, నాణ్యమైన విద్యుత్తునిచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ కేసీఆర్ అంటున్నాడు, ఆయన అల్లుడు కొడుకు బిడ్డ చెప్తారు మా నాయన 24 గంటలు కరెంట్ ఇస్తారని. నేను చెప్పదలుచుకున్న ఎర్రబల్లి దయాకరావుకు, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు, హరీష్ రావుకు, తారక రామారావుకు, అదేవిధంగా కృష్ణారావుకు ఎవరెవరు ఉన్నారో మీ రావులు అందరు రాండి. ఎంతమంది రావులు ఉన్నారో అందరు రండి. పాలకుర్తిలో సబ్స్టేషన్ కాడికి పోదాం. ఒకవేళ అక్కడ లాక్ బుక్ దీతం మీరు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే ఇక్కడ యశస్విని, అక్కడ నేను నామినేషన్ వేయం, మీరే ఎన్నికలు చేసుకోండి. ఒకవేళ 24 గంటల ఉచిత విద్యుత్ లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు నువ్వు నామినేషన్ వెనక్కి తీసుకోవాల్సిన పని లేదు. వరంగల్లో ఏకశిల పార్క్ దగ్గర జయశంకర్ గారి ముందర ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సిగ్గులోనోడు కేసీఆర్ నాదేం పోతుంది, నా ముక్కింత పడుకుంది, ఎంతైనా నేలకు రాస్తానే అన్నా అంటాడు. ఎందుకంటే అబద్ధాలతో నేను ఎగ్గాలనుకున్నాడు. రేవంత్ రెడ్డి వస్తే తెలంగాణ నమ్ముతాడని. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం, కేసీఆర్ అంటే అమ్మకం. 2009లో సికింద్రాబాద్ ఎంపీ సీట్ అమ్ముకున్నది నువ్వు. రాజ్యసభలో నువ్వు ఇవాళ పార్థసారథి రెడ్డికి 200 కోట్లకు అమ్మినవు, గాయత్రి రవిచంద్కు 300 కోట్లకు రాజ్యసభ అమ్ముకున్నావు. సిగ్గులేనోడా, రాజ్యసభలు అమ్ముకున్న సన్నాసి నువ్వా నన్ను మాట్లాడేది? ఇవాళ కోటపేటలో 100 ఎకరాల భూములు నువ్వు అమ్ముకున్నావు. ఔటర్ రింగ్ రోడ్డు మేమేస్తే దాన్ని 1,00,000 కోట్ల ఔటర్ రింగ్ రోడ్డును ఇవాళ తెగ నమ్ముకున్నావు. నువ్వు అమ్ముకునేటోడి నువ్వైతే నమ్ముకున్న వాళ్ళని కాపాడేది మేము. కాబట్టి అమ్మకం నమ్మకం మధ్యనే ఈ పోటీ. నమ్మినం కాబట్టే, ప్రజలకు మాట ఇచ్చింది కాబట్టే. శ్రీమతి సోనియా గాంధీ గారు 2004లో కరీంనగర్లో మాట ఇస్తే తెలంగాణ ఇస్తామన్నారు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇవాళ ధరణి ఇవాళ మీరు ఒక్కటే ఆలోచన చేయండి, ఈ తెలంగాణకు ఎవరు ఉండాలి? తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉండాలనా, 10 ఏళ్ళు తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ ఉండాలనా? ఇవాళ కేసీఆర్ తెలంగాణ నెంబర్ వన్ అంటుండు, ఏడ నెంబర్ వన్ అయిందా? తాగుబోతులలో నెంబర్ వన్ అయింది. కేసీఆర్ వచ్చినాక 3,000 వైన్ షాపులు, 1,800 బార్ షాపులు, 62,000 బెల్ట్ షాపులు తెరిచారు. ఇవాళ ఏ ఊర్లో పోయినా మంచినీళ్ళ సీస దొరకలేదు, మందు సీస మాత్రం పక్కింట్లోనే బెల్ట్ షాప్ ఉంటుంది. ఇవాళ తల్లిదండ్రులు, మొగుడే కాదు ఇవాళ బడికి పోయే పిల్లగాడు కూడా
మందులాగి బీర్ సీసాలు చేతులు పట్టుకునే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ జెండా మోసే పరిస్థితి వచ్చింది. ఇవాళ మా పిల్లల్ని తాగుబోతులు తయారు చేసిందని చెప్పి ఆ తల్లిదండ్రులు ఇవాళ బాధపడుతున్నారు. అందుకే మా అక్కలకు మా పెద్దమ్మలకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఈ తాగుబోతుల దరిద్రం పోవాలి, బెల్ట్ షాపులు బంద్ కావాలి, ఇవాళ మన కుటుంబాలు బాగుపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలిచి నిలబడ్డప్పుడే ఇవాళ పేదలకు మేలు జరుగుతుంది. అందుకే ఈరోజు ఈ వరంగల్ జిల్లాలో నీళ్లు పారుతున్నాయంటే శ్రీరామ్ సాగర్ ఫేజ్ 2 ఈ పాలకుర్తిలో వచ్చిన నీళ్లు అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇవాళ నియామకాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అందుకే మిత్రులారా, ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. ఇవాళ రాజేందర్ రెడ్డి కుటుంబం వేలాది కోట్ల రూపాయల అమెరికాలో కష్టపడ్డ పైసలు, వాళ్ళ చెమట వచ్చిన పైసలు ఇవాళ ఈ ప్రాంతానికి తీసుకొచ్చి పెట్టి మీ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఇవాళ మీకు అండగా నిలబడడానికి వాళ్ళు అమెరికా నుంచి ఇక్కడ వచ్చారు. కానీ అదే దయాకరావు ఇక్కడ మిమ్మల్ని పీల్చి పిప్పి చేసి మీ సొమ్ము దొంగిలించి మీ భూములు కొల్లగొట్టి మీ ఇసుక దోపిడీ చేసి ఈ పైసలను డాలర్ల రూపంలో అమెరికాలో పెట్టుబడులు పెడుతురు. నేను అడగదలుచుకున్నా, అమెరికాలో వాళ్ళు సంపాదించిన లక్షలాది డాలర్లు ఖర్చు పెట్టే ఝాన్సీ రెడ్డి యశస్విని కావాలా, లేకపోతే మీ ఆస్తులు కొల్లగొట్టి లక్షలాది డాలర్లు అమెరికాలో పెట్టుకునే డాలర్ దయాకర్రావు కావాలనా? ఇవాళ ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన డిసెంబర్ 9 నాడే ప్రమాణ స్వీకారం ఉంది. మీరందరు కూడా ఇదే ఉత్సాహంతో ఇప్పటి దగ్గర ఇక్కడ ఉత్సాహంగా ఉరకలేసిన మా యువకులను డిసెంబర్ 9 నాడు ఎల్బీ స్టేడియంలోకి రాండి. ఆయల్లా అక్కడ ఈ ఉత్సాహాన్ని చూపియండి. అప్పటి వరకు బూత్ బూతులో కథానాయకులై సాక లైలమ్మ స్ఫూర్తిగా, కొమరం భీమ్ స్ఫూర్తిగా, రామ్జీ గోండు స్ఫూర్తిగా, కోదండ్రామ్ స్ఫూర్తిగా, అదేవిధంగా జయశంకర్ గారి స్ఫూర్తిగా ఈడ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజల పాలన వస్తుంది. కె దయాకర్ రావు గెలిస్తే దొరల తెలంగాణ అవుతుంది. అదే జాన్సమ్మ యశస్విని రెడ్డి గెలిస్తే ప్రజల తెలంగాణ అవుతుంది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబంలో నలుగురికి తెలంగాణ సమాజంలో 4 కోట్ల మంది మధ్యన ఈ యుద్ధం జరుగుతుంది. మిత్రులారా, 4 కోట్ల ప్రజల వైపు మీరుంటారా, 4 కోట్ల కేసీఆర్ కుటుంబం వైపు ఉంటారా? ఈ యువకులందరూ కూడా తేల్చుకోవాల్సిందిగా నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ మీరు ఒక్కటే ఆలోచన చేయండి, మీ చేతిలో ఉంది పాలకుర్తి భవిష్యత్తు. ఈ పాలకుర్తి అభివృద్ధి చేసుకునేది మీ చేతిలో ఉంది. ఈ 20 రోజులు మీరు కష్టపడితే 5 ఏండ్లు ఆ తర్వాత 20 ఏండ్లు ఈ కుటుంబం మీకండగా ఉంటుంది. వాళ్ళు సంపాదించిన పైసలతో మీ పేదలకు సేవలు అందిస్తారు. అందుకే మీ అందరు ఉత్సాహం చూసినాక దారంబడి వస్తుంటే వేలాది మంది అక్కడ పోతురు. నేను సభ అక్కడ అక్కడుందేమనుకున్నా, కానీ సభ ఇక్కడుంది. ఈ సభ చూసినాక చెరువు నిండి అలిగెళ్ళి ఎట్లా నీళ్లు వాడతాయో ఆ దారం బట్టి మత్తడి వంగినట్టు దారంబడి మొత్తం వేలాది మంది ఉన్నారు. ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే నా కడుపు నిండింది. ఇవాళ మీ మీద నాకు నమ్మకం వచ్చింది. నేను ధైర్యంగా యశస్విని, ఝాన్సీ గారిని మీరు గెలుస్తున్నారనే నమ్మకంతో నేను హైదరాబాద్ వెళ్తున్నా. రాహుల్ గాంధీ గారికి చెప్తున్నా, సోనియా గాంధీ గారికి చెప్తున్నా, మల్లికార్జున్ ఖర్గే గారికి చెప్తున్నా, పాలకుర్తి కాంగ్రెస్ గెలుస్తుందని. గెలుస్తుందా? ఆ చివరికి ఉన్నోళ్ళు కూడా చెప్పాలి, చెయ్యత్తి. అక్కడ ఉన్నోళ్ళు చెప్పాలి, ఇక్కడ రోడ్డు మీద ఉన్నోళ్ళు చెప్పాలి, ఆ పక్కన చివరికి ఉన్నోళ్ళు గెలు చెప్పాలి. పాలకుర్తిలో కాంగ్రెస్ గెలుస్తుంది కదా, గెలుస్తుందన్నోళ్ళు అందరు చేయి పైకి ఎత్తండి. 2వ చేయి అంటే 2వ చేయి కూడా ఎత్తండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై జై సోనియమ్మ.